ముందు టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సిందే లేదంటే ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు వీల్లేదు ఇందుకు విద్యుత్ చట్టం ఒప్పుకోదు ఈర్సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఈఆర్సి వివరణ ఇక్కడ గమనించండి ఒకటి ఈ ఈఆర్సి చైర్మన్ ఎవరు అన్నది మనకి ఇక్కడ పాయింట్ మీకు ఐడియా ఉండుంటుంది మొన్న ఎక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమెంట్ చేస్తారు మీకు ఐడియా ఉం ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆయన ఏమన్నాడు ఈ రాష్ట్రంలో చాలా గంజాయి మొక్కలు ఉన్నాయి అధికారుల రూపంలో చాలామంది ఉన్నారు ఒక్కొక్కరినిగా ఏరి పారేస్తున్నామని చెప్తూనే శ్రీ తన్నీరు ఏం పేరే ఆయన పేరు మర్చిపోయిన నేను తన్నీరు శ్రీరంగారావు తన్నీరు శ్రీరంగారావు అని ఆయన ఈఆర్సీ చైర్మన్గా ఉన్నారు అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మనం కరెంటు బిల్లుల విషయంలో ఈ ఈఆర్సీనే ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది మనందరికీ తెలుసు రెగ్యులేటరీ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సో ఈ కమిషన్కి చైర్మన్గా శ్రీరంగారావు పదవిలో కొనసాగుతున్నారు ఎవరి శ్రీరంగారావు హరీష్ రావుకి బ్రదరు కేసీఆర్కి అల్లుడు ఈ శ్రీరంగారావు గారు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు అంటే ఆయన గురించి ఏంటనే చెప్తా ఉన్నాను గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలంలో ఆయన ఎమ్మెల్సీ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించినట్టు పెద్ద ఎత్తున ఒక చర్చ ఉన్నది సో ఆ ఎమ్మెల్సీ రాకపోవడంతో చివరికి కేసీఆర్ ఆ ఈఆర్సీ చైర్మన్గా ఆయన్ని ఆ రాజ్యాంగ వద్ద పదవిలో పెట్టడం జరిగింది ఇది ఆయన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఆ ఐఆర్సీ చైర్మన్ అంశం ఎందుకు వచ్చిందంటే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సబ్సిడీ అమౌంట్ల విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నారు ఆ రైతులకు ఉచిత విద్యుత్ అందించే అమౌంట్ని ఎవరు భరించాలా ఉచితం అని అంటే మొత్తం ఫ్రీ అని కాదు కదా ఆ సబ్సిడీ అమౌంట్ని ప్రభుత్వం భరిస్తుంది సేమ్ దానిలాగానే ఇప్పుడు గృహజ్యోతి అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఆ గృహజ్యోతి పథకం కింద ఏ రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ పవర్ అంటున్నారో ఆ రెండు వందల యూనిట్లలోపు ప్రజలు కాల్చుకునే పవర్ సబ్సిడీని ప్రభుత్వం భరించాలి విద్యుత్ చట్టంలో ఏం చెప్తున్నదంటే వ్యవసాయమైనా ఇంకోటైనా ఇంకోటైనా ఎటువంటి సబ్సిడీలైనా ప్రభుత్వం భరించాలంటే ముందుగానే ఆ సబ్సిడీ అమౌంట్ను చెల్లించాలి ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు శ్రీరంగారావు రీసెంట్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఈ గృహజ్యోతి పథకం కింద మీరు రెండు వందల యూనిట్లు పవర్ ఉచితంగా ఇద్దామనుకుంటున్నారు కదా సో ఆ అమౌంట్ని ముందుగా చెల్లించిన తర్వాత మాత్రమే ఫ్రీ పవర్ అందుబాటులోకి వస్తుంది అని ఈఆర్సీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆర్డర్ పాస్ చేసిండు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యా శ్రీరంగారావు గారు తన్నీరు రంగారావు కాదు మీరు పన్నీరు అయిపోరు మీరు మీరు ఈ ఈ లెక్కలు చేయకండి కేసీఆర్ హయాంలో ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చినప్పుడు మరి ఆ సబ్సిడీ అమౌంట్ని మీరు ఎందుకు ముందుగానే భరి భరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదు ఇప్పుడెందుకు చెప్తున్నారు మీ ఏషాలు ఇక్కడ కాదని రేవంత్ రెడ్డి మొన్న జరిగిన మీట్ ది ప్రెస్లో కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు దానికి మళ్ళీ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నాడు శ్రీరంగారావు ఈఆర్సీ రెస్పాండ్ అయిందంటే రేవంత్ ఈయన శ్రీరంగారావు మాట్లాడుతున్నట్టే ఏమని కౌంటర్ ఇస్తున్నాడు ముందు టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సిందే లేదంటే ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు వీలు లేదు ఇందుకు విద్యుత్ చట్టం ఒప్పుకోదు ఈఆర్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఈఆర్సీ వివరణ విద్యుత్ చట్టంలోని సెక్షన్ అరవై రెండు ప్రకారం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఉచిత లేదా రాయితీ విద్యుత్ అందించాలంటే సంబంధిత పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ముందుగానే టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేయకపోతే రాయితీ లేదా ఉచిత విద్యుత్ అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది మరి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో శ్రీరంగారావు గారు సమాధానం చెప్పాలి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో పది సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు డిస్కంలకు చెల్లించాలి మరి ఒక్క రూపాయి చెల్లించకుండా మరి ఎందుకు ఊరుకున్నామండి శ్రీరంగారావు గారు ఎందుకు ప్రభుత్వానికి ఆనాడు కేసీఆర్కి చెప్పలే దానికి ఆయన ఏమంటాడంటే వ్యవసాయానికి ఇచ్చే విషయంలో వెసులుబాటు ఉన్నది అని చెప్తాడు ఎక్కడా వెసులుబాటు లేదు నువ్వు నీకు మీరు మీరు డిస్కషన్ పెట్టదలుచుకుంటే బహిరంగ విచారణ చేయదలుచుకుంటే చర్చ పెట్టాలనుకుంటే రండి నేనే మాట్లాడతాను వ్యవసాయమైనా ఇంకోటైనా ఇంకోటైనా దేనికైనా ముందుగా చెల్లించిన తర్వాత మాత్రమే ఆ ఆ టారిఫ్ చెల్లించిన తర్వాత మాత్రమే ఫ్రీ పవర్ ఇవ్వాల్సి ఉంటుంది మరి నువ్వు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో ఒక్క మాట మాట్లాడలేదే ఇప్పుడు గృహజ్యోతికి అడ్డం ఎందుకు వచ్చింది అంటే గృహజ్యోతి రెండు వందల యూనిట్ల పవర్ ఇవ్వడానికి కేసీఆర్ ఆపుతున్నాను అనుకోవాలా మరి జనం ఏమనుకోవాలా జనం ఏమనుకోవాలా వీళ్ళు వీళ్ళు ఇంకా వీళ్ళు చేసిన మోసాలు చూపిస్తాను చెప్తాను నేను చట్టం ప్రకారమే కమిషన్ విధులు నిర్వర్తిస్తుందని ఇందులో ఎలాంటి పక్షపాతానికి ఎలాంటి పక్షపాతానికి తావు లేదని పేర్కొంది ముందు రాయితీ మొత్తం ఇవ్వండి ఆ తర్వాత జీరో బిల్లులు జారీ చేయండి అంటూ గృహజ్యోతి పథకం విషయంలో ఆర్ఈసీ ఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలపైన చైర్మన్ పేరెత్తకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కమిషన్ తరఫున కార్యదర్శి వివరణ ఇచ్చారు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు లేనందువల్లే బిల్లులు జారీ చేయడం లేదని బిల్లులు జారీ చేసే వినియోగదారులకు చట్టం ప్రకారం ప్రభుత్వం ముందస్తుగా సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు వాళ్ళు ఏమంటున్నారు ఈఆర్సీ రంగారావు ఏమంటున్నారంటే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు లేవు కాబట్టి దానికి వర్తించదు గృహ విద్యుత్ వినియోగదారులకు మీటర్లు ఉన్నాయి కాబట్టి సో అది వర్తిస్తుంది అని అంటున్నారు అట్లేమైనా ఎక్కడైనా ఒక చిన్న లైను మీటర్లు ఉండి మీటర్లు లేకుండా లైన్ ఎక్కడైనా ఉంటే దయచేసి చూపించండి ఆ చట్టంలో ఎటువంటి ఫ్రీ పవర్కైనా టారిఫ్ ప్రభుత్వం చెల్లించిన తర్వాత మాత్రమే ఫ్రీ పవర్ ఫ్రీ పవర్ ఇవ్వాలి మరి ఆనాడు ఎందుకు బిహేవ్ చేసినారు ఇప్పుడు ఈనాడు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే రెండు వందల యూనిట్ల కరెంటు ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు వా ఏం కండిషన్ ఎవరి ఎవరి ప్రోద్బలంతో ఈ కండిషన్ పెట్టినారు మీది రాజ్యాంగబద్ధ సంస్థ మేము క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని మేమేమి మిమ్మల్ని మీరు చేసేస్తున్నారని నేను అన్నట్ల మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చట్టం ప్రకారం డిస్కమ్లు విధులు నిర్వర్తించేలా చూడడం కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు బహ్ చట్ట ప్రకారం డిస్కమ్లు విధులు నిర్వర్తించేది ఇప్పుడు గుర్తొచ్చినదా డెబ్బై ఎనభై వేల కోట్ల నష్టాల్లోకి డిస్కంలని ముంచి పుట్టి ముంచితే ఏనాడు మాట్లాడలేదే ప్రజా ప్రయోజనాలకు లోబడే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డిస్కంలను ఆదేశించినట్టుగా తెలిపారు ఎంత దుర్మార్గం అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మోటార్లకి మీటర్లు పెట్టాలని అన్న అన్న అంశం కూడా ఈ శ్రీరంగారావు తిరమతికి తీసుకొచ్చిండు డిస్కమ్ల కింద లెటర్ రాస్తాడు ఏమని మీరు క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టాలి కదా వ్యవసాయ పంపు సెట్లకి ఏమైంది అని అప్పుడు డిస్కౌంట్లు ఏం చెప్తాయంటే మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర లోన్కి పోయినాం తొంభై కోట్లకి ఆ లోన్ వచ్చిన తర్వాత మేము మీటర్లు పెడతామని వీళ్ళు రిప్లై ఇస్తారు కేసీఆర్ మళ్ళీ బయట ఏమంటాడు ఏ మోటార్లకు మీటర్లు పెట్టడానికి వీళ్ళే తలకాయ నరుక్కుంటా అని మళ్ళీ బయట పోయి డ్రామా చేస్తూ ఉంటాడు ఇప్పుడు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంటు ఇవ్వడానికి మీకు ఎక్కడ అడ్డం వస్తున్నది ఎందుకు ఆపుతున్నారు ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి ఆ పెద్ద మనిషి పేరొద్దు కానీ ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేయబోతున్నాడు పదవీ కాలం అయిపోగానే గులాబీ కండవ కప్పుకోబోతున్నాడు ఇప్పుడు సెప్టెంబర్లోనో అక్టోబర్లో అయిపోతుంది అయిపోగానే సారు వారు జాయిన్ కాబోతున్నారు ఇప్పుడు ఆర్ఎస్పి ఎట్లా జాయిన్ అయ్యారో అట్లా ఇప్పుడు ఈ సమయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలి అది దీని వెనకాల ఉన్న అసలు కథ